నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాష్ట్రంలో వరద భీభత్సం సృష్టించింది ఈ వరదల కారణంగా తీవ్ర ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించింది ఇప్పటి వరకు ఇరవై ఒకటి మంది ప్రాణాలు పోయాయి అనేక గ్రామాలలో పరిస్థితి దారుణంగా ఉన్నాయి కొన్ని గ్రామాలైతే జల దిగ్బంధంలో చిక్కుకుపోవడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు దీంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా వరద ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటిస్తూ సహాయక చర్యలలో పాల్గొంటున్నారు ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు ఇదే సమయంలో బీజేపీ నేత ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి యాభై లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని చేసిన విజ్ఞప్తి పైన రేవంత్ రెడ్డి ఆసక్తికర సమాధానం ఇచ్చారు వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు యాభై లక్షల పరిహారాన్ని కేంద్రం నుండి మీరే ఇప్పించాలని ఆయన ఈటల రాజేందర్ కు విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో వైరల్ గా మారుతున్నాయి ఈటల వ్యాఖ్యలు తిరిగి రివర్స్ లో ఆయనతో పాటు బిజెపి నాయకులపై కూడా పెద్ద బాధ్యతను తెచ్చింది ఎందుకంటే తెలంగాణలో బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు గతానికి భిన్నంగా రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరిగింది దీంతో కేంద్రం రాష్ట్రానికి ఎంతమేర వరద సాయం చేయనుంది ఇందుకోసం ఎంపీలు ఎలాంటి చొరవ చూపిస్తారు అనే దానిపై చర్చ జరుగుతోంది ఇప్పటికే కేంద్ర మంత్రి జేపీ నడ్డా కిషన్ రెడ్డికి ఫోన్ చేసి రాష్ట్రంలోని వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా వరంగల్ ఖమ్మం జిల్లాలో వరద బీభత్సానికి ఐదు వేల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రాథమిక అంచనా వచ్చింది కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం భారీ సాయాన్ని ఆశిస్తోంది ఇక ఏపీలోనూ వరదలతో జరిగింది ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్య పక్షంగా ఉండటంతో ఏపీకి ఎన్ని నిధులు ఇస్తారు తెలంగాణకు ఎన్ని ఇవ్వనున్నారు అనే చర్చ జరుగుతోంది ఏపీతో పోలిస్తే తెలంగాణకు వరద నష్టం తక్కువే అయినా నిధుల విషయంలో కేంద్రం వ్యవహార శైలి తెలంగాణ బీజేపీకి చిక్కుముడులు తెచ్చి పెట్టనుందని దాన్ని బీజేపీ నేతలు ఎలా తిప్పికొడతారు అనేది ఆసక్తికరంగా మారింది